నమస్కారం, ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ఎంపీల తీరుపై మండిపడ్డ టీడీపీ ఎంపీలు కొనగళ్ళ కేసినేని నాని రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజం. సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు ఖండించిన ఎమ్మెల్యే కల్పన, చంద్రబాబుపై విమర్శలు చేయడం దారుణమని మండిపాటు. మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలంటూ కార్పొరేషన్ ఎదుట కార్మికుల ధర్నా, ముట్టడికి యత్నం, అరెస్టు చేసిన పోలీసులు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కొత్త సిలబస్ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉప ఎన్నికలు రావని తెలిసిన తర్వాతే వైకాపా ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి నాటకాలాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎంపీ కొనుగోలు నారాయణ అన్నారు. విజయవాడలో ఆయన ఎంపీ కేశినేని నానితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత జగన్ ఆరాటం కేవలం కేసుల నుంచి బయటపడటం కోసమేనని ఆరోపించారు. రాజీనామాల పేరుతో వైకాపా ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ప్రత్యేక హోదా కోసమే అయితే ఎంపీలు 2016లోనే రాజీనామా చేయించి ఉండాల్సిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై జగన్కు ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షాలతో జగన్ లాలుచి పడ్డారని ఆరోపించారు. వైకాపా ఎంపీలు ఓ పక్క రాజీనామాలు చేసినట్లు చెబుతూనే మరోపక్క వాటిని ఆమోదించకుండా కేంద్రంతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ఉన్న చంద్రబాబుపై బురద చెల్లేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని నాని మండిపడ్డారు. కేంద్రం నుంచి సహకారం లేకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న చంద్రబాబుకు సహకరించాల్సింది పోయి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తమ పదవులకు రాజీనామా చేశామని చెప్పుకుంటున్న వైకాపా ఎంపీలు జీత పద్యాతలు ఎలా తీసుకుంటారో ప్రశ్నించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి ఆ రోజు రాష్ట్ర విభజన కోసం ఆ రోజు నయవంచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన మీద ఉన్నటువంటి 12 కేసులని మాఫీ చేయించుకోవడం కోసం బీజేపీతో కుమ్మక్కై అక్కడ నరేంద్ర మోడీ గారికి సాగిలపడి సాష్టాంగపడి ఇక్కడికి వచ్చి మేము రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పి వేస్తున్నటువంటి డ్రామాలు, ఈ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ రకంగా నయవంచన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున నీకు ఖచ్చితంగా తెలుసు, 2016 నుంచి నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాకపోతే రాజీనామాలు చేస్తానని ఆ రోజు నుంచి ప్రగల్భలతో ఉండవు. ఆ రోజు రాజీనామాలు చేయకుండా మొన్న సెషన్ అయిపోయిన తర్వాత ఆఖరి రోజున రాజీనామాలు సమర్పించి అక్కడ కుమ్మక్కై బీజేపీతో కుమ్మక్కై నీ ఎంపీలతో రాజీనామా చేయించి ఈ రోజు వరకు కూడా రాజీనామాలు ఆమోదింప చేసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మానుకుని 12 కేసులు మాఫీ కోసం ఇవాళ మోడీ కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు, 12 కేసులు మాఫీ కోసం తాకట్టు పెడుతున్నాడు. అట్లాగే ఆ రోజు ఎంపీలతో రాజీనామా చేయించినటువంటి వ్యక్తివి మరి ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ఉంటే తెలిసేది. ఇవాళ 5 స్థానాల్లో నిజంగా ఎలక్షన్ వస్తే 5-5 తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. నీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించుంటే మొత్తం స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇవన్నీ తెలిసినట్టు నువ్వే ఎలక్షన్ రాకుండా ఉండటం కోసం ప్రజలను మోసం చేస్తూ ఎలక్షన్ రాకుండా చూసుకుంటూ ఇవాళ ప్రజలను మోసం చేస్తూ నీ పాదయాత్రలు చేస్తున్నావు. ప్రజలు నిన్ను నమ్మేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఇవన్నీ కూడా మానుకుని జగన్మోహన్ రెడ్డి జనజీవన సంవత్సరంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కష్టపడితే ఇప్పటికైనా కొద్ది గొప్ప ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు, లేకపోతే చరిత్రహీనుడిగా నువ్వు మిగిలిపోతావని జగన్మోహన్ రెడ్డికి నేను హెచ్చరిస్తా ఉన్నా. నిలదీయాల్సిన నరేంద్ర మోడీ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయకుండా, పన్నెత్తి మాట మాట్లాడకుండా, వాళ్లతో లాలుచీ పడి మీకు అన్ని రకాలుగా నేను సహకరిస్తాను, నన్ను కేసుల్లోంచి బయటపడేయండి అని చెప్పి ఆయనతో పాదాభివందనాలు చేస్తాడు. అనేకసార్లు ఈ రాజీనామా డ్రామాలు 2016 నుంచి వింటానే ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, రాజీనామా అనేది డ్రామా. బీజేపీతో నరేంద్ర మోడీతో కుమ్మక్కయ్యి రాష్ట్ర ప్రయోజనాలు, మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడి మన విభజన హామీలను కూడా అమలు చేసే ప్రభుత్వాన్ని సాధించుకుంటాం. అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో బీజేపీకి కూడా జాతీయ స్థాయిలో అడ్రస్ లేకుండా పోతుంది.
అలాగే బుద్ధి చెప్తారో. దయచేసి నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రాష్ట్రం కష్టాల్లో ఉంది, విభజన హామీలు అమలు జరపకపోవటం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు, ఇవాళ అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. దయచేసి నువ్వు బీజేపీతో కొమ్ముక్కు అయ్యి రాష్ట్రానికి ద్రోహం చేయొద్దు, మనం అంతా కలిసి పోరాడదాం, రాష్ట్రానికి కావాల్సిన హక్కులు సాధించుకుందాం. దయచేసి ఇటువంటి డ్రామాలన్నీ ఆపి నిజాయితీతో నువ్వు మాతో కలిసి పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తీవ్రంగా ఖండించారు. తాను మాత్రమే నిజాయితీపరుడని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లోకేష్ చంద్రబాబులపై అర్థం పర్థం లేని విమర్శలు చేయటం దారుణమన్నారు. బందర్ రోడ్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను మాత్రమే నీతి మంత్రుడిని అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డిఎస్పీ ఇంట్లో ఆర్కేకి సంబంధించిన పత్రాల గురించి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు రాజధాని ప్రాంతం మీద తాను వేసిన కేసులకే ఇలా ప్రభుత్వం కక్ష సాధిస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఆర్కే అవినీతిని కాదు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఏటా నిజాయితీగా సీఎం చంద్రబాబు బహిర్గతంగా వెల్లడిస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు లోకేష్లపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేయటం దారుణమన్నారు. పుట్టిందే అవినీతిలో, అవినీతి కుంభకోణాలు, అదేవిధంగా 47,000 కోట్ల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసిన వాళ్ళ నాయకుడి ఆస్తుల్ని, అలాంటి పార్టీలో ఉండి మరి ఇలాంటి నీతి కబుర్లు చెప్పటం రామకృష్ణారెడ్డికి తగదు. మరి ఈ రకంగా ఠాగూర్ గారి పైన, అదేవిధంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన, మరి లోకేష్ గారి పైన మరి నోరు పారేసుకోవటాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన ఇంకొకటి చెప్తా ఉన్నాడు, బాడుగ ఇంట్లో ఉంటున్నాను నేనని. అంతే మరి బాడుగ ఇంట్లో ఉండే వ్యక్తి ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడు అంట. ఆస్తులు అమ్మేసుకుని నేను ఇప్పుడు బాడుగ ఇంట్లో ఉంటున్నాను అంటున్నాడు. మరి అదేవిధంగా సదావర్తి భూములు కేసులో మరి కోర్టుకి 20 కోట్ల రూపాయలు నేను ఇస్తాను, 20 కోట్ల రూపాయలతో భూముల్ని కొనడానికి ముందుకొచ్చాడు. అదేవిధంగా మరి నేను కోర్టుకి సబ్మిట్ చేస్తానని చెప్పాడు. అంతేకాకుండా 10 కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ మరి సదావర్తి సత్రానికి కట్టిన ఎమ్మెల్యే ఆర్కే మరి ఈయన రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి. మరి ఇలాంటి వ్యక్తికి ఆ డబ్బులు ఎక్కడై దుర్గాప్రసాద్ నుంచే తీసుకున్నావా అని చెప్పి అడుగుతా ఉన్నాం. విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉధృతకు దారితీసింది. దీంతో పోలీసులు కార్మికుల్ని బలవంతంగా అరెస్ట్ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. వందలాది మంది కార్మికులు ఈ ధర్నాలో పాల్గొని తమను రెగ్యులరైజ్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాలకపక్షం కార్మికుల హక్కుల్ని కాలరాస్తోందని మండిపడ్డారు. 151వ జీవో ప్రకారం జీతాలు చెల్లించి కార్మికుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు. ఉద్యోగులకు 010 పద్ధతి కింద జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు అందించి ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. వెహికల్ డిపో కార్మికుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించని పక్షంలో ఆందోళనని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కార్మికులు కార్పొరేషన్ను ముట్టడించే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ పారిశుద్ధ్యంలో అవార్డులు వస్తే మేయర్లు, గెలిచిన నాయకులు అవార్డులు పొందుతారా? కానీ అవార్డులు తేవటానికి కార్మికులు మాత్రం రోడ్డును పడేస్తారా? జీతాలు పెంచుతామని జీవో ఇచ్చి అమలు చేయరా? కోర్టు తీర్పులు వచ్చి సమానమైన పనికి సమాన వేతనం పర్మనెంట్ వాళ్ళతో పాటు ఇవ్వాలి. ఎందుకు ఆ జీవో కోర్టు తీర్పు అమలు చేయరు? దాంతోపాటు ఒకరోజు సెలవు పెడితే జీతం కట్ చేసి 100 రూపాయలు ఫైన్ వేస్తారా? ఏ రూలు, ఏ చట్టం ఉంది? అంతేకాదు, కార్మికులు గిల్లిస్తానని ఆశ పెట్టారు. 7 ఏళ్ళు అయ్యింది, ఇంతవరకు ఒక్కరికి ఇల్లివ్వలా. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు దీక్ష చేయిస్తారు, ఒకరోజు భోజనం చేసి మానేయటానికి 30 కోట్లు ఖర్చా? కార్మికులు పని చేస్తే వాళ్ళ జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదా? అందుకని కడుపు నిండిన దీక్ష అయింది, కడుపు మండినటువంటి పోరాటం కార్మికులది. అందుకే అనివార్యమై కార్మికులందరూ పని బంద్ చేసి రోడ్డెక్కారు. ఇప్పటికైనా పట్టించుకుని జీతాలు పెంచకపోతే
ఫైన్లు రద్దు చేయకపోతే ఇళ్ళు ఇవ్వకపోతే కార్మికులకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానమైన పని సమాన వేతనం ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సమ్మెలోకి దిగుతారు. దానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తూ సిపిఎం పార్టీ తరఫున ఈ ఆందోళనకి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ సెలవు. నలంద డిగ్రీ కాలేజ్ ఎన్సీసీ విద్యార్థులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వారు దాచుకున్న పాకెట్ మనీతో వృద్ధులకు పండ్లు మందులు అందించి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. ఎన్సీసీ విద్యార్థుల సేవా కార్యక్రమాలు నిర్వహించడం బాధ్యతగా భావించాలని కమాండెంట్ ఆఫీసర్ జితేంద్ర కుమార్ చెప్పారు. బందర్ రోడ్డు రాఘవయ్య పార్కు సమీపంలోని నిర్మల హృదయ భవనంలోని వృద్ధులకు నలంద డిగ్రీ కాలేజ్ ఎన్సీసీ విద్యార్థులు వృద్ధులకు పండ్లు మందులు ఫ్యాన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్సీసీ కమాండెంట్ ఆఫీసర్ జితేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి వాటిని వృద్ధులకు అందజేసి ఎన్సీసీ విద్యార్థుల్ని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ అంటే క్రమశిక్షణతో పాటు సేవాగుణం ఉండాలని చెప్పారు. విద్యార్థులే స్వయంగా తమ పాకెట్ మనీతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ముదావహమన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. మీడియా పర్సనల్ హూ హావ్ సపోర్టెడ్ దిస్ ఈవెంట్ అండ్ ద రైట్ మెసేజ్ విచ్ వి వాంట్ టు గివ్ త్రూ ద ఎన్సీసీ క్యాడెట్స్ అండ్ దిస్ యాక్టివిటీ దట్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్ వి ఆర్ జస్ట్ గివెన్ సర్టెన్ ఐటమ్స్ అండ్ ఫర్ the welfare of our society, whatever kind of teaching we want to give to our students, ultimately it's culminating in the practical activity where the students are interacting with the people of old age who are deprived and forced to stay in the old age home. So I must again thank to everyone of the Nalanda College as well as to the media staff also to carry forward this message to everyone in the society, and we must look after our parents, old age people, and simultaneously I give the message on World Environment Day that we have to take care of the environment. We have to save this earth for our future generations. We have to leave it a better legacy. Thank you very much. Thanks. Anantaram NCC ANO Rafia Begum matladutu తమ విద్యార్థులు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మేము ఫోరాంధ్ర గర్ల్స్ బెటాలియన్ నలంద కాలేజ్ ఎన్సీసీ స్టూడెంట్స్ మేము. నేను ఏన్వో రఫియా బేగం. ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఇలా చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి వాళ్ళని కూడా ఫేస్ చేయగలరు. అలాగే ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రియల్ లైఫ్లో వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ గార్డియన్స్ని ఈ స్టేజ్లో వాళ్ళు చూడకుండా జాగ్రత్తగా పేరెంట్స్ని ఎలా కేర్ తీసుకోవాలి వాళ్ళతో ఎలా ఏ విధంగా ప్రేమగా ఉండాలనేది తెలుస్తుంది. ప్లస్ ఇంకొకటి ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మెయిన్ థింగ్ ఇక్కడ ఉన్నటువంటి పీపుల్స్ చాలా 90 మెంబర్స్ 100 మెంబర్స్. దుర్గాఘాట్లో ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ డైరెక్టర్ బివిఏ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్లాస్టిక్ సంచుల వాడకం తగ్గించాలంటూ ఆయన సందేశం ఇచ్చారు. సెవెంత్ వాయిస్ ఓవర్. ఈ సంవత్సరం శీర్షిక బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని, ప్రతి ఒక్కరూ ప్యాకింగ్ కొరకు మరియు గృహోపయోగ కార్యకాలలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని వారు తెలియజేశారు. ప్లాస్టిక్ వాడకం జీవనంలో ఒక భాగమైందని కానీ అతి తక్కువ మైక్రాన్లు గల చేతి సంచులు మరియు ప్లాస్టిక్ వాడకం వలన దానిని రీసైక్లింగ్ చేయలేకపోతున్నామని, వాటిని నిర్మూలించడానికి వాడకందారులు వాడకం తగ్గించాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కో డైరెక్టర్ శ్రీ బివి కృష్ణమూర్తి మాట్లాడుతూ తమ సంస్థ ప్రతి జిల్లాలో 250 జిల్లా పరిషత్ పాఠశాలల్లో పర్యావరణ విద్య కొరకు, పాఠశాల పరిశుభ్రత కొరకు, విద్యార్థులు పర్యావరణం పట్ల అవగాహన కొరకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అతను శ్రీకాకుళం నుంచి ఏదో శ్రీకాళహస్తి వరకు కూడా వీక్లీ క్లీనింగ్ ప్రోగ్రాము, రివర్ క్లీనింగ్ ప్రోగ్రాము చేపట్టడం జరిగింది. ఈరోజు దుర్గాఘాట్లో ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా గుంటూరులో ర్యాలీ జరిగింది, మళ్ళా సీరాల్లో జరిగింది, తర్వాత మనకి మంగన్పూడి బీచ్ అని, మైపాడు బీచ్ అని, తర్వాత రుషికొండ, భీమిలి, వీటిల్లో కూడా గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కార్ప్స్ పిల్లలతో, ఎన్జిఓస్తో, ఇతర ప్రజాప్రతినిధులతో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలకి స్కూల్లో
మేము కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసాము, ర్యాలీస్ కండక్ట్ చేసాము. వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని భారతదేశమే మన ప్రపంచ దేశాలన్నింటికి హోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ థీమ్ ప్రకారంగా కూడా మనము ఈ ప్లాస్టిక్ పెనుభూతంగా మారి ఈ మొత్తం ఈ పర్యావరణాన్ని దెబ్బతీస్తుందనే కారణంగా పిల్లల్లో అవగాహన కల్పిస్తే భావి తరాల్లో ఆ ప్లాస్టిక్ యూసేజ్ అనేది బాగా తగ్గిపోయి ఈ పర్యావరణాన్ని కాపాడడం జరుగుతుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో మల్బార్ గోల్డ్ ఆధ్వర్యంలో పర్యావరణ హితం కోరుతూ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్ పేర్కొన్నారు. లయోలా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మల్బార్ గోల్డ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ఫాదర్లు ఫ్రాన్సిస్ జేవియర్, అనిల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్ మాట్లాడుతూ 2015 లెక్కల ప్రకారం మనుషులు సంరక్షించుకోవాల్సిన వాటిలో నీరు, చెట్టు ఉన్నాయన్నారు. మొక్కలు నాటడం వల్ల ప్రాణవాయువు లభిస్తుందని తెలిపారు. ప్రతి మనిషి తమ జీవితంలో ఒక్కసారైనా మొక్కను నాటవాలని బాధ్యతగా తీసుకోవాలన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా తమ కళాశాల నందు మొక్కలు నాటడం ఉదాహరణమన్నారు. అకార్డింగ్ టు ది స్టాటిస్టిక్స్ బై 2050 దేర్ విల్ బి వార్స్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ మనీ బట్ ఫర్ ది సేక్ ఆఫ్ వాటర్ అండ్ ద ట్రీస్ ప్లే వైటల్ రోల్, ఎ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ బ్రింగింగ్ రెయిన్స్ టు ది ఎర్త్ అండ్ దేర్ఫోర్ వి టేక్ ఇట్ ఇస్ as a very important occasion, the World Environment Day, and hence, in collaboration with Malabar Gold Diamonds, we have planted a certain number of trees, and of course, we will also continue once it starts raining. So I congratulate the Andhra Loyola Institute of Engineering and Technology, at the same time, Gold Malabar, for combinedly organizing tree plantation on our grounds this year on the World Environment Day. And on this occasion, I ask for Anil to speak in Telugu, and also I ask the Gold Diamond people and also our environment professor to say a few words. Thank you. Anandram Malabar Gold and Diamonds assistant sales manager Aliya Raj maatladutu manivali manugaduku mokkalu meelu chestayannaru. Rashtramlo 100 pranthallo mokkalu naadutunnattu teliparu. Malabar Gold and Diamonds Vijayawada memu ee roju World Environment Day sandarbhanga Andhra Loyola College Vijayawadaloni మొక్కలు నాటే ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా ఇక్కడే కాకుండా దేశంలో ఉన్న ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న 216 షోరూంలో కూడా ఈ కార్యక్రమం అనేది మేము చేపడుతున్నాం. సో ఇదే కాకుండా మనకి ఈ చెట్లు నాటే ప్రోగ్రాం అనేది ఏకంగా పనిగా పెట్టుకొని మనిషి ప్రతి ఒక్క మనిషి ఒక చెట్టును నాటితే భావితరాల భవిష్యత్తులకు చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. అదే కాకుండా మా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వార్షిక ఆదాయం నుంచి 5% పేద ప్రజలకు ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్లైనా నగరంలో ఏ ఒక్క పేదవానికి ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ విమర్శించారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 14 మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించనున్నామని తెలిపారు. గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ పేదలకు ఇళ్లు ఇస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేడు ఆ హామీని విస్మరించిందన్నారు. 2016 ఏప్రిల్ 14 జక్కంపూడిలో 15,000 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారే కానీ నేటికి ఒక్క ఇళ్లను నిర్మించలేదని మండిపడ్డారు. కాల్వగట్ల సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను తొలగించడం అన్యాయమన్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 14 మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నట్లు చెప్పారు. 16,210 అప్లికేషన్లు పిఎంఏవై కింద ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద 16,210 అప్లికేషన్లు దరఖాస్తుల్ని తీసుకున్నారు. అందుట్లో ఎమ్మెల్యేలు పెట్టినటువంటి 11,960 అప్లికేషన్లు ఉన్నాయి. ఎమ్మెల్యేలు పెట్టినటువంటి 11,960 అప్లికేషన్లు కాకుండా 4,600 చిల్లర పబ్లిక్ ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఉన్నాయి. ఈ మొత్తం వెలసి 16,210 అప్లికేషన్లు. ఈ 16,210 అప్లికేషన్లు ఎమ్మెల్యేలు పంచుకుంటారా, ఎంపీలు పంచుకుంటారా, ఎవరు పంచుకుంటారని చెప్పనేటువంటి అర్థం కావడం వల్ల నలుగురు మీద మినిస్టరు ప్లస్ 3 ఎమ్మెల్యేలు కలిపి 4,312,000 మేము పంచుకునేటువంటి దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పనని ఆ మధ్యకాలంలో వార్తలు వస్తూ ఉన్నాయి. కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కలిసి ఇల్లు పంచుకునేటువంటి దానికి పంపిణీలో 50 నుండి 100,000 రూపాయల దాకా అక్రమంగా సంపాదన వసూలు చేసేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటిది ఆ మధ్యకాలంలో జరిగింది.
దాంతో అది ఆగింది. ఏమైందో తెలియదు. ప్రజలకు మాత్రం ఆన్లైన్లో మెసేజ్లు వస్తూ ఉన్నాయి, మీకు ఇల్లు ఇస్తాం రండి అని చెప్పనేటువంటిది చెప్తా ఉన్నారు. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ఆ విధంగా మే ఫోన్ మెసేజ్ అయితే అందింది తప్ప ఇల్లు విషయంలో ఇల్లు అందుకున్నటువంటిది మాత్రం లేదు. అందుకనే ఇల్లు ఇళ్ల పట్టాల సంస్థ మీద అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి, ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. అలాగే స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పనేటువంటి పేరుతో కొండ ప్రాంత వాసుల పట్టాలు కానీ, కృష్ణా కరకట్ట వాసుల రిటైరింగ్ వాళ్ళు కానీ, ఎక్సెల్ ప్లాంట్కి సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్ కానీ, ఈ కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి ఇళ్ల సమస్య కానీ పరిష్కారం చేయాలని చెప్పనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది డిమాండ్ చేస్తూ రేపు 14వ తేదీన పెద్ద ఎత్తున మహాధర్నా అని చెప్పనేటువంటిది కార్యక్రమాన్ని తలపెట్టాం. ఈ మహాధర్నా కార్యక్రమంలో ప్రజలంతా కూడా పాల్గొని ఈ మహాధర్నాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్స్లోనూ మా కార్యకర్తలు వీళ్ళని కదిలించి ఇది చేసేదానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పనిసరి ఇంటర్ మొదటి సంవత్సరంలో కొత్త సిలబస్ ప్రవేశపెడుతున్నామని ఇంటర్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి తెలిపారు. నూతన సిలబస్లో పుస్తకాలు ప్రవేశపెడుతున్నామన్నారు. భాషా పుస్తకాల్లో నూతన సిలబస్ అమలు చేస్తామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే నూతన సిలబస్ ప్రవేశపెడతామని చెప్పారు. ఇందాక నేను చెప్పిన విధంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో మీకు తెలుసు ఆల్రెడీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మన రాష్ట్రము జేఈ స్టూడెంట్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవడంలో కూడా ప్రథమ స్థానంలో ఉంది. లాస్ట్ ఇయర్ అంటే మొన్న మార్చిలో జరిగినటువంటి జేఈ మెయిన్స్ రిజల్ట్స్ కానీ ఒకసారి మనం చూసుకుంటే నేషనల్ వైడ్ 11 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అందులో 2,34,000 మంది సెలెక్ట్ అయితే వాళ్ళల్లో సుమారు 37,000 మంది పిల్లలు ఆంధ్ర పిల్లలే మెయిన్స్ పాస్ అయినారు జేఈ మెయిన్స్. అంటే వీళ్ళల్లో రేపు మనకి అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా అయ్యి సీట్లు వచ్చేసరికి అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 12% ఆఫ్ ద స్టూడెంట్స్కి సీట్లు కూడా రావచ్చు. అంటే ఇది ఏంటంటే ఫస్ట్ ర్యాంకు మన వాళ్ళకే వచ్చింది, సెకండ్ ర్యాంకు మన స్టూడెంట్స్కే వచ్చింది. ఆ ఫస్ట్ 10 ర్యాంక్స్లో 3 ర్యాంక్స్ వచ్చాయి, ఫస్ట్ 100 ర్యాంక్స్లో 27 ర్యాంక్స్ కూడా మనకు వచ్చింది జేఈలో. వచ్చిన మనము ఎడ్యుకేషన్లో ఇంకా సమూలమైన మార్పులు తీసుకురావాలి అని ఎప్పుడూ కూడా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. అదేవిధంగా మా మంత్రి గారు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు కూడా తెలియజేస్తూ ఉంటారు. జూన్ 1వ తేదీ నుంచి కాలేజెస్ ఓపెన్ చేశారు కాబట్టి నిన్న మొన్న హాలిడేస్ వచ్చాయి, అందుకని ఈరోజు బుక్స్ రిలీజ్ చేస్తాం. బయట మార్కెట్లో కూడా ఓపెన్ మార్కెట్లో కూడా బుక్స్ అన్నీ కూడా విద్యార్థులకి అందరికీ అవైలబుల్గా ఉంచాం. అట్లాగే ఫ్రీ టెక్స్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అండి మనకి ఈ స్కాలర్షిప్ హోల్డర్స్కి, మన గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకునేటువంటి పిల్లలకి వాళ్ళకు కూడా ఫ్రీ టెక్స్ట్ బుక్ కాంపనెంట్ కూడా రెడీ పెట్టడం జరిగిందండి. కాబట్టి ఈ పిల్లలందరూ ఎక్కడా కూడా ఆందోళన చెందక్కర్లేదు, అందరికీ కూడాను టెక్స్ట్ బుక్స్ అందుబాటులో ఉంచడం జరిగింది. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఇది ఫస్ట్ ఇయర్లోనే ఈ చేంజెస్ తీసుకొని వచ్చినాము. ఈ ఫస్ట్ ఇయర్ పిల్లలు సెకండ్ ఇయర్కి వెళ్ళేటప్పటికి సెకండ్ ఇయర్ బుక్స్ కూడా మారుతాయి. ఇప్పుడున్న సెకండ్ ఇయర్ వాళ్ళు లాస్ట్ ఇయర్ చదివారు కదా, వాళ్ళకి మార్చట్లేదు. ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఈ ఫస్ట్ ఇయర్ పిల్లలు నెక్స్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి వెళ్తారు, అప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సెకండ్ ఇయర్ బుక్స్ మారుతాయండి. సో ఇది సంక్షిప్తంగా దీని వివరాలండి. మీకు ఎవరికైనా ఏదైనా సందేహం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైసీపీ ఎంపీల తీరుపై మండిపడ్డ టీడీపీ ఎంపీలు కొనుగళ్ళ కేసినేని నాని రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజం. సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు ఖండించిన ఎమ్మెల్యే కల్పన. చంద్రబాబుపై విమర్శలు చేయడం దారుణమని మండిపాటు. మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలంటూ కార్పొరేషన్ ఎదుట కార్మికుల ధర్నా. ముట్టడికి యత్నం, అరెస్టు చేసిన పోలీసులు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కొత్త సిలబస్ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.